లక్ష్మి నమస్తే. ఎందుకమ్మా బాధపడుతున్నావు? మీ అన్న చట్టం నుంచి తప్పించుకున్నారు కదా, అందుకు సంతోషించమ్మా. అలా తప్పించుకోవాలని ఐడియా చెప్పింది మేమేనమ్మా. అలాగా? అవునమ్మా, ఇప్పుడు కూడా మీ అన్న నిన్ను చూడాలనే వస్తున్నాడు. మేమే ఇక్కడికి వస్తే పోలీసులు కూడా ఉంటుందే అని ఊరు బయట మండపం దగ్గర ఉండమని చెప్పావు. కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అయితే వెళ్ళి చూద్దాం. లక్ష్మి, అందరికీ కొంచెం దాహంగా ఉంది, తాగడానికి కొంచెం నీళ్ళు తీసుకొస్తావా? తీసుకొస్తాను. ఎందుకా తలిపేశారు? అందమైన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని నలుగురు కుర్రాళ్ళు తలిపేశారంటే ఎందుకు? అందుకే. నువ్వు ఆఫ్టర్ ఆల్ నలుగురికే భయపడుతున్నావా? ఇందులో భయపడటానికి ఏముంది లక్ష్మి, రా. బలవంతం చేయడం తప్ప వేరే మార్గం లేదు, రండా. ఇంకేం చేస్తున్నావే? చెప్పేది మనకే ప్రమాదం.